హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసుడు తర్మ. ఈరోజు మనం సొగసుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వాల్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్ అలాగే మెటీరియల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్యాషన్ వరల్డ్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి గారు రెడీగా ఉన్నారు. హలో తులసి గారు. హాయ్ మేడం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈరోజు మనం సారీస్ చూద్దాం మేడం. పట్టు సారీస్, ఇంకా మ్యాచింగ్ కూడా చూద్దాం. మ్యాచింగ్ సారీస్, ఓకే. పట్టు సారీస్ అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ ప్లెయిన్ సారీస్, ప్లెయిన్ మెటీరియల్స్ కి మనకి మ్యాచింగ్ బోర్డర్స్. ఓకే, ఫస్ట్ సారీ ఇది ఉపాడ మేడం, టిష్యూ ఉపాడ. ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి టిష్యూతో వస్తుంది. లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది, అంటే బ్రిక్ కలర్ కూడా దీంట్లో మనకి మిక్స్ అయింది. దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు, ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక చిన్న బ్లాక్ లాగా డిజైన్ చేసి, ఇది కూడా మనకి నెమలి పింఛం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే షేప్ తీసుకున్నారనమాట మిడిల్ బ్లాక్లో మొత్తం. అలాగే 2 సైడ్స్ ఎడ్జస్ట్కి వచ్చేసాక యారో మార్క్ లాగా ఇచ్చేసి, మళ్ళీ దానికి 2 సైడ్స్ ఎడ్జస్ట్లో గోల్డ్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. అలాగే ఇంకొక బోర్డర్ లాగా మనకి పీకాక్స్ని డిజైన్ చేశారు. ఈ పీకాక్స్ లోపలంతా కూడా మనకి మీనా వర్క్ స్టైల్లో ఒక చిన్న గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న డిజైన్ ఇచ్చారనమాట. పీకాక్స్తోనే ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ పీకాక్స్ వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసరికి అటువైపు ఎక్స్ట్రా మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్. టోటల్ శారీ అంతా కూడా మనకి పైన గ్రీన్ కలర్ తీసుకున్నారు. మనకి పల్లవిలో కూడా గ్రీన్ కలర్ యూస్ చేశారు కాబట్టి ఒక గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి, ఆ తర్వాత మనకి కడ్డీ స్టైల్లో ఒక బిగ్ సైజులో బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా పికాక్స్ చాలా దగ్గరగా డిజైన్ చేశారండి. మనకి పల్లవిలో ఏదైతే పికాక్ బోర్డర్ ఇచ్చారో సేమ్ పికాక్ని మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్, 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కూడా దీంట్లో టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న పికాక్స్తో సేమ్ ఇలాగే కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి వచ్చేసి మనకి సెల్ఫ్ కాంబినేషన్లోనే కాకపోతే కొంచెం లైట్ తీసుకున్నారు. దీంట్లో మనకి 2 కలర్స్ మిక్స్ వచ్చింది, ఆరెంజ్ కలర్ అండ్ జరీతో మనకి లైన్స్ లాగా వచ్చింది. సో దానికి ఏంటంటే మనకి బోర్డర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 12,690 మేడం. 12,690 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ పట్టు మేడం, ఇది లైట్ వెయిట్ పట్టు, మంచి కలర్ ఇది, గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకి లీఫ్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి కలనేత వచ్చింది అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. దీంట్లో డిజైన్ కూడా మనకి పింక్ కలర్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో మనకి 2 కలర్స్ వచ్చింది కదా, సో దీంట్లో కూడా మనకి పింక్ కలర్ కూడా యూస్ చేశారనమాట గ్రీన్ కలర్కి. ఈ ఫ్లవర్ పైన అవుట్లైన్ అండ్ పెటల్స్ అంతా కూడా మనకి టోటల్గా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చేసి లోపల ఒక బట్ టైప్లో మనకి పింక్ తీసుకున్నారు. మిడిల్ బ్లాక్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలాగే వస్తుంది. మళ్ళీ 2 సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఈ కట్ వర్క్ స్టైల్లో లోపల ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ యూస్ చేశారు. మొత్తం టోటల్గా గోల్డ్ అయితే కనుక అంత వేరియేషన్ తెలిసేది కాదు, కాకపోతే ఈ ఫ్లవర్ షేప్ అలాగే బర్డ్ షేప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి పింక్ యూస్ చేసేసరికి డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక షాన్లియర్ లుక్ వచ్చేటట్లుగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి మనకి లంగా ఓనీ స్టైల్ వస్తుంది. ఇది ఒక 2 అండ్ హాఫ్ మీటర్స్ మాత్రం మనకి టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చారు. దీంట్లో కలనీత ఏం లేదండి, మనకి పళ్ళు మాత్రమే కలనీత ఇచ్చారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లీఫ్ గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి బోర్డర్ చూసినట్లయితే మనం పళ్ళులో ఏ కలర్ అయితే ఆనియన్ పింక్ కలర్ కొంచెం షేడ్ కనిపిస్తుంది గ్రీన్ అండ్ పింక్ కలర్తో, ఒక చిన్న పైపింగ్ ఇచ్చేసి మనకి మొత్తం టోటల్ కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అది కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఒక హాఫ్ పార్ట్ అంతా ఒక రకంగా మనకు ఒక రౌండ్స్ హాఫ్ సర్కిల్ టైప్లో ఉంది, ఇంకొక పక్కన మనకి లీఫ్ లాగా తీసుకున్నారు. మిడిల్లో మనకి అంటే పళ్ళులో మనకి పింక్ కలర్ టచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనకి టోటల్గా పింక్ కలర్తో బడ్ ఇచ్చారు. 2.5 మీటర్స్ టోటల్ మనకి ఇలాగే వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ అండ్ పింక్ కలర్తో. అలాగే ఇది లంగావనీ స్టైల్ చెప్పాను కదా, మొత్తం అంతా కూడా మనకి చెక్స్ వచ్చింది. ఈ చెక్స్లో కూడా మనకి గ్రీన్ కలర్ కూడా యూస్ చేశారు. అలాగే డార్క్ రాణి పింక్ కలర్ ఇచ్చారు, ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కలనీత బ్యాక్గ్రౌండ్ అంటే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలవడం వలన ఒక బాక్స్ వచ్చేసి మనకి కలనీత వచ్చింది. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలవడం వలన మనకి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది.
టోటల్ సారీ అంతా కూడా మధ్యలో మనకి చాలా కలర్ఫుల్గా ఉండేటట్లు, కుచిల్ల పాటలో చాలా డిఫరెంట్ లుక్ ఉండేటట్లు ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అక్కడక్కడ టోటల్ సారీలో మనకి బుటీస్ ఏదైతే చూసామో, అంటే షోల్డర్ పార్ట్లో సేమ్ బుటీస్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. చెక్స్ డిజైన్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకి. ఇది కుచిల్ల పార్ట్, ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్, డిఫరెంట్ లుక్ ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి టూ కలర్స్ కాంబినేషన్ కల్నిత బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు, పింక్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 11,600 మేడం. 11,600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది బైలో సిల్క్ మేడం. బైలో సిల్క్ అంటే మొత్తం మనకి ఇది థ్రెడ్ తోటి వచ్చింది, జరీ అనేది పళ్ళులో మాత్రమే వచ్చింది మేడం. ఓకే, పళ్ళు పాట అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఒక హాఫ్ మీటర్ పైననే మనకి పళ్ళు వచ్చింది, కాకపోతే దీంట్లో అంతా కూడా మంచి బ్రైట్ లుక్ ఉండే విధంగా మనకి డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకి ఒక బంచ్ లాగా ఇచ్చేసి లోపల మనకి మీనా వర్క్ స్టైల్లో ఒక కొంచెం టర్నింగ్ మ్యాంగోని తీసుకున్నారనమాట. చుట్టూ అంతా కూడా మనకి ప్యూర్ జరీ యూస్ చేశారు, 100% ప్యూర్ జరీ అండి ఇది. మిడిల్ బ్లాక్ ఇలా వచ్చింది, అంటే ఓన్లీ బంచెస్ లాగా. టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి ఒక బాక్సెస్ టైప్లో తీసుకున్నారు మొత్తం. అంటే శారీ అంతా కూడా మనకి చెక్స్ రావడం వలన, ఈ చెక్స్ అనేది మనకి ఇక్కడ పళ్ళుల్లో కూడా కొంచెం కంటిన్యూ అవ్వడం వలన మనకి ఇక్కడ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో కనిపిస్తుంది. ఇట్లా మనకి ఒక చిన్న లీఫ్ టైప్లో ఒక జిగ్జాగ్ లైన్ లాగా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, దాంట్లో అక్కడక్కడ మనకి జరీతో డాట్స్ లాగా ఇచ్చారనమాట. మళ్ళీ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇది ఒక టర్నింగ్ క్రీపర్ జరీతో వచ్చింది. ఇక్కడ మనకి కలర్స్ చేంజెస్ వచ్చింది, అంటే మనకి ఈ శారీలో ఉన్న కలర్స్ కూడా మనకి కంటిన్యూ అవ్వడం వలన బ్లూ కలర్లో కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ యాజ్ ఇస్గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే అక్కడ టోటల్గా మనకి బ్లూ కలర్ మీదే వచ్చింది. ఇక్కడ ఏంటంటే శారీ కూడా మిక్స్ అవ్వడం వలన ఈ కలర్ కనిపిస్తుంది. ఇది మనకి లంగావాణి స్టైల్ శారీ అండి. పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ మళ్ళీ మనకి కుచిల్ల పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో డిజైన్ చేశారు, దీంట్లో మనకి అక్కడక్కడ మనకి జూట్ స్టైల్ కూడా మిక్స్ చేశారనమాట. జూట్ స్టైల్లోనే పట్టులోనే మనకి జూట్ స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా మనకి జూట్ స్టైల్ డిజైన్, ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ మిక్స్ అట్లా వచ్చింది. ఇది ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి జూట్ స్టైల్లో డిజైన్ చేశారు పట్టులోని. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ లోపల మనకి ఒక త్రీ కలర్స్ కాంబినేషన్తో కొంచెం డిఫరెంట్గా డిజైన్ కూడా వచ్చింది. అది కూడా మొత్తం గ్రీన్ కలర్ ఉన్న పార్ట్ మొత్తం కాకుండా ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. పింక్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, త్రీ కలర్స్ కాంబినేషన్తో 2.5 meters కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కుచిల్ల పార్ట్లో వచ్చేసరికి సేమ్ అండి, పళ్ళులో ఏ కలర్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్ని యాజ్ ఈజ్గా మనకి కుచిల్ల పార్ట్లో ఇచ్చారు. దీంట్లో మనం 2.5 meters మీకు ఏదైతే డిజైన్ చూపించానో సేమ్ డిజైన్ యాజ్ ఈజ్గా ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కుచిల్ల పార్ట్లో అలాగే పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మనకి పట్టుతో ఒక లైన్, అంటే ఒక బోర్డర్ లాగా జరీతో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 12,990 మేడం. లైట్ వెయిట్ సిల్క్ మేడం. లైట్ వెయిట్ సిల్క్, ఓకే. ఇందులో పైతాని బార్డర్ వచ్చి మనకి కొంచెం బార్డర్ డిఫరెంట్ వచ్చింది మేడం. పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేసి పెద్ద బార్డర్. ఓకే, టూ బార్డర్స్ వచ్చిందా? ఓకే, పళ్ళు వచ్చేసి మనకి లైట్ కలర్ ఇచ్చారండి. శారీ మొత్తం కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి కల్నేత కూడా వచ్చింది, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ అవడం వల్ల మనకి కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ వర్క్తో ఒక బోర్డర్ తీసుకున్నారు, ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళీ సిల్వర్ కలర్తో ఒక డిజైన్కి ఒక డిజైన్కి మధ్యన వేరియేషన్ కోసం సిల్వర్ డిజైన్తో మనకు ఒక సన్నటి డాట్ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. సేమ్ హంస ఎట్లా అయితే ఉంటుందో ఆ టైప్లోనే మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా హాఫ్ మీటర్ పైన, అంటే ఫుల్ 1 meter అయితే లేదు కానీ మనకి హాఫ్ మీటర్ పైన బ్రైట్గా ఉండే విధంగా డిజైన్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి సింపుల్గా నార్మల్గా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారండి, కడ్డీ బోర్డర్. కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఏదైతే మనకి పళ్ళు తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న లైన్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారు. దీంట్లో మనకి పైన బోర్డర్కి కింద బోర్డర్కి కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. ఒక పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు. పైన ఏదైతే గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేతతో వచ్చిందో సేమ్ అట్లనే కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న లైన్ ఇచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ పైన మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన కూడా
సిల్వర్ జెరీ అలాగే గోల్డ్ జెరీ రెండు రకాల జెరీలు యూజ్ చేసి మనకు ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఎక్కువ లీవ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎక్కువ లీఫ్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా కింద బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైన టోటల్ శారీ అంతా కూడా డార్క్ రాణి పింక్ కలర్ తీసుకున్నారు. ఇందులో వచ్చేసి 64 grams గోల్డ్ వస్తుంది మేడం. ఓకే, 36 grams సిల్వర్ మేడం. ఇందులో థ్రెడ్ వీవింగ్ ఏం లేకుండా గోల్డ్ అండ్ సిల్వర్ తోటే మనకు వచ్చింది. థ్రెడ్ వర్క్ లేకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ మీద జరీతో డిజైన్ చేశారు. 100% జరీ ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ చేశారు. ఈ లీఫ్లో కూడా ఒక హాఫ్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు, దాంట్లో మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ తీసుకున్నారు, దాంట్లో మనకి సెంట్రిక్ క్రీపర్ లాగా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే మనకి లీఫ్ వర్క్తో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనం ఇంకేదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన కింద బోర్డర్స్ వచ్చేసి యాజ్ టీజ్గా పైన స్మాల్ బోర్డర్, కింద వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే కింద బిగ్ బోర్డర్లో మనకి డిజైన్ మిస్ చేశారనమాట. దాంట్లో మనకి లీఫ్ బంచ్ వచ్చింది కదా, ఇక్కడ అది లేకుండా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ 11,990 rupees కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి మ్యాచింగ్ మేడం. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం సారీస్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ మెటీరియల్ మ్యాచింగ్. ఓకే, ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ మీద జరీ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. మనకి మొత్తం నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఓకే, సభ్యా సిల్క్ మేడం. సభ్యా సిల్క్ మెటీరియల్ వచ్చేసి ఇది మనకి సభ్యా సిల్క్ మెటీరియల్. ఇది టోటల్ కూడా మనకి ప్లెయిన్ వచ్చిందండి. ఒక గోల్డ్ కలర్ లైన్ మాత్రమే మనకి చిన్నగా ఇక్కడ ఇచ్చారు. ఈ రెండు ఏంటంటే మనం షోల్డర్ పార్ట్ లాగా కానీ లేకపోతే మనకి కుచిళ్ళ పార్ట్ లాగా కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అన్నీ కూడా లంగావని స్టైల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మనం ఇది కుచిళ్ళ పార్ట్లో డిజైన్ చేసుకుని ఇది వచ్చేసి మనం షోల్డర్ పార్ట్ డిజైన్ చేసుకోవచ్చు. షోల్డర్ పార్ట్ ఇది కనుక మనం ఎల్లో డిజైన్ చేసుకున్నట్లయితే మనకి బంచెస్ అవైలబుల్ ఉంటాయండి, బ్లాక్ కలర్ బంచెస్. సేమ్ ఈ బ్లాక్ కలర్ బంచెస్ మ్యాచింగ్ మనం ఇక్కడ ఏదైనా మనం చిన్న చిన్న బూటీస్ డిజైన్ చేసుకుని షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీకి ఇంకా మనం బోర్డర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. నేను ఒక బోర్డర్ చూపిస్తున్నాను. మనం గోల్డ్ కలర్ మనం కుచిళ్ళ పార్ట్లో పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మొత్తం మనకి మ్యాచింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనం ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. 9.5 meters వస్తుంది మనకి ఈ బండిల్ వచ్చేసి. మనం శారీకి తగ్గట్టుగా ఏదైతే మనకి మ్యాచింగ్ ఉంటుందో ఆ మ్యాచింగ్ని మనం సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే మనం ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నట్లయితే కనుక దీనికి మనం ఎల్లో కలర్ బోర్డర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఎల్లో కలర్ బోర్డర్ కూడా మీకు చూపిస్తున్నాను. సింపుల్గా అంటే ఎక్కువ హెవీగా వద్దు, సింపుల్గా బోర్డర్ కావాలి అన్నట్లయితే కనుక ఎల్లో కలర్ బోర్డర్ని మనం ఇట్లా టోటల్ శారీ అంతా కూడా మ్యాచ్ చేసుకుని డిఫరెంట్గా డిజైన్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అంటే మెటీరియల్ని బట్టి మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి. మెటీరియల్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ మెటీరియల్ వచ్చేసి మనకి 290 rupees నుంచి ఇంకా రేంజ్ని బట్టి మనకి మెటీరియల్ డిఫరెంట్ని బట్టి మనం రేంజ్ పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఈ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మనకి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే మనం తీసుకున్నది వచ్చేసి ఎల్లో కలర్ అలాగే బ్లాక్ కలర్ కాబట్టి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం, వెల్వెట్ మెటీరియల్. ఓకే, వెల్వెట్ మెటీరియల్ బ్లౌజ్ అండి ఇది. ఇది బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే కనుక వేరే ఏ శారీ మీదకైనా కూడా ప్లెయిన్ శారీస్ మీదకి సెట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా ఏంటంటే మనకి మెటీరియల్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది అనమాట. ఫిక్స్డ్గా ఈ అమౌంట్ అని చెప్పలేము. ఇట్లాంటి బ్లాక్ కలర్ మెటీరియల్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి బ్లౌజ్ కింద. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా మనం సేమ్ ఇలా మెటీరియల్స్లోనే చూద్దాం మేడం. ఓకే, ఇది వచ్చేసి 0 size నెట్ మేడం, బ్లూ కలర్ సైజ్ నెట్. స్మూత్ నెట్ ఉంది, మొత్తం నెటెడ్ మెటీరియల్. నెటెడ్ మెటీరియల్తో మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటే మనం లంగావని స్టైల్లో చాలా వెరైటీస్ వస్తున్నాయండి శారీస్లో. ఇప్పుడు మీకు అదే టైప్లో మనం నేను ఒకటి మ్యాచ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 0 size నెట్ మెటీరియల్ ఉంది. అది వచ్చేసి మనకి పింక్ కలర్ జార్జెట్ బనారస్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్లో వచ్చింది. అంటే ప్రింటెడ్ మీన్స్ మనకి జరీతో చిన్న చిన్న బూటీస్తో డిజైన్ చేశారు. ఈ 0 size నెట్ వచ్చేసి మనకి ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. ఈ రెండు కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ మీద ఈ చిన్న చిన్న బూటీస్ ఉన్నటువంటి డిజైన్ మనం క్రియేట్ చేసుకుని మనకి షోల్డర్ పార్ట్లో మనకి ఈ నెటెడ్ మెటీరియల్ డిజైన్ చేసుకోవచ్చు. నెటెడ్ మెటీరియల్ డిజైన్ చేసుకుని దీనిపైన పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా బూటీస్ డిజైన్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. అలాగే మనకి ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఒక బోర్డర్ కూడా మ్యాచ్ చేసి చూపిస్తాను. ఈ బ్లూ కలర్కి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనం ఇలా బోర్డర్ డిజైన్ చేసేసుకోవచ్చు.
టోటల్ శారీ అంతా కూడా సేమ్ అంతా కూడా మనకి ఒక బండిల్లో సరిపోతుంది. ఈ బండిల్ని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే బండిల్ నేను మీకు పింక్ కలర్ మీద కూడా చేసి చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇట్లా మనం ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. పింక్ కలర్ మీద రా సిల్క్ మీద మనకి డిజైన్ వచ్చింది, ఇట్లా ఉంటుందన్నమాట. అంటే టోటల్ శారీ అంతా కూడా మనం ఒకటే డిజైన్ బోర్డర్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇలా డిజైన్ చేసుకోవచ్చు. కుచిల్ల పాటలో మనం ఈ బ్లూ కలర్ యూస్ చేసినట్లయితే కనుక దీనికి డిజైనర్ బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు. టోటల్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం ఎక్కువ కనిపించే ముందు గోల్డ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇదేంటంటే మనకి షోల్డర్ పార్ట్లో పింక్ కలర్ వచ్చేటట్లయితే కనుక ఈ బ్లూ కలర్ అనేది మనకి హ్యాండ్స్కి వస్తుంది. లేదు మనకి బ్లూ కలర్ షోల్డర్ పార్ట్లో డిజైన్ చేసుకున్నా కూడా మనం ఈ జరీ బ్లౌజ్ వేసుకున్నట్లయితే సేమ్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అలా కాకుండా ఇంకొక ఈ రెండు మెటీరియల్స్, ఇంతకుముందు మనం ఎల్లో చూసాం, ఈ ఎల్లో కూడా మనం ఈ బ్లూని మ్యాచ్ చేసుకుని చిన్న చిన్న బూటీస్, కాంట్రాస్ట్ కలర్, దీనికి వచ్చేసి ఎల్లో బూటీస్, దీనికి వచ్చేసి మనం బ్లూ బూటీస్, ఈ బూటీస్ అన్నీ కూడా మనకి ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా ఇమీడియట్గా మనకి చక్కగా సెలెక్ట్ చేసి ఇస్తారు ఇక్కడ. దీని మెటీరియల్స్ కాస్ట్ కూడా ఏంటంటే మనకి మెటీరియల్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి తక్కువలోనే వచ్చేస్తుందండి. ఎందుకంటే బయట ఉన్నంత మనకి అమౌంట్ ఇక్కడ ఉండదు, ఎందుకంటే మనం ఓన్గా డిజైన్ చేయించుకుంటున్నాం కాబట్టి మెటీరియల్స్ తీసుకుని తక్కువ అమౌంట్ పడుతుంది దీనికి. ఇంతకుముందు మనం ఈ పింక్ కలర్ మెటీరియల్ చూసాం కదండి, మనం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనం మ్యాచ్ చేసుకున్నాం. లేదు మనం సేమ్ కలర్ కాంబినేషన్తో మ్యాచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇది ఏదైతే ఉందో ఇది మనం కుచిల్ల పాటలో డిజైన్ చేయించుకుని ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెటీరియల్ చూపిస్తున్నాను. స్నేక్ టిష్యూ మేడం, ఇది టిష్యూతో వస్తుంది. ఓకే, స్నేక్ టిష్యూ మెటీరియల్, ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్తో వస్తుంది. ఈ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్కి ఈ లైట్ పింక్ కలర్ మనం షోల్డర్ పార్ట్లో కనుక డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే మొత్తం మనం పింక్ కలర్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి బోర్డర్ అనేది హెవీగా ఉంటే కనుక చాలా బాగుంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ ఒక బోర్డర్ చూపిస్తాను. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది, కాకపోతే మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో కూడా ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా మనం కొంచెం హెవీ బోర్డర్ తీసుకుని డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. మనం బోర్డర్ ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటామో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనం ఇక్కడ ప్యాచ్ వర్క్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఓన్గా డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. మనకి ఆల్రెడీ రెడీమేడ్ వచ్చినట్లయితే కనుక కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు అన్నీ కూడా ఏదైనా కూడా 5 above ఉంటాయి, ఎంత సింపుల్ వర్క్ చూసినా కూడా. దీనికి తగ్గట్టుగా మనకి ఇక్కడ చాలా మెటీరియల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్, సేమ్ అవి మనం మ్యాచ్ చేసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి రేంజ్, అంటే ఒక మెటీరియల్ని బట్టి మనకి రేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది జార్జెట్ మేడం, ప్యూర్ మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్, జార్జెట్ పైన గోల్డెన్ వర్క్, మంచి లైట్ వెయిట్ మెటీరియల్ మేడం. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనికి వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది, స్మూత్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్. దానిపైన మనకి పైన పార్ట్ మొత్తం అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ టైప్లో ఇచ్చారనమాట, చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇచ్చారు. అలాగే త్రూఅవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకుని క్రీమ్ కలర్ మీద మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ కాకుండా ఎక్స్ట్రా మనకి ఒక లేస్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట, రిబ్బన్ టైప్ ఆఫ్ వర్క్ వస్తుంది దీంట్లో. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా కింద మనకి బిగ్ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి జరీ, ఏదైతే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లో ఉన్నటువంటి సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కొంచెం క్రీపర్ లాగా బిగ్ సైజ్లో హెవీ బోర్డర్ కనిపించే విధంగా ఇచ్చారు. మనకి టోటల్ శారీ అంతా కూడా వేరే కలర్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా మొత్తం గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. కాంట్రాక్స్ట్ వచ్చింది మనం, గ్రీన్ బ్లౌజ్, రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మనం దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఏదైనా ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేసుకున్నా అందంగా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్కి సేమ్ బోర్డర్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. జార్జెట్ మెటీరియల్, ఈ శారీ కాస్ట్ 5,990 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది ఉప్పాడ మేడం, ఉప్పాడలో మనకి టిష్యూ బోర్డర్ వస్తుంది కదా, అలా కాకుండా ఉప్పాడ పట్టు మెటీరియల్, దాంట్లో మనకి టిష్యూ విత్ సిల్క్ బోర్డర్ మిక్స్ అయి వచ్చింది మేడం. కింద వచ్చేసి టిష్యూ అండ్ సిల్క్ వచ్చింది, పైన వచ్చేసి సిల్క్ బోర్డర్ వచ్చింది. ఓకే, డిఫరెంట్ ఇది.
అంటే దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుందండి, జరీ అనేది తక్కువ యూస్ చేశారు. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు, ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేత బ్యాక్గ్రౌండ్తో పళ్ళు ఇచ్చారు. దీంట్లో యూస్ చేసినంతా కూడా మనకి ఎక్కువ కాంబినేషన్ వచ్చేసి మనకి థ్రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. స్టార్స్ ఏదైతే ఉందో ఈ స్టార్స్ అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసి లోపల మనకి జరీ ఫిల్ చేశారు. కొద్దిగా డ్యూయల్ షేడ్ వచ్చింది మనం, కలనేత కూడా ఉంది బ్యాక్గ్రౌండ్. ఓకే, టూ సైడ్స్ వచ్చేసి మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. రెండు వైపులో కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి వచ్చేసి. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ శారీ బోర్డర్స్ అంతా కూడా మనకి ఫస్ట్ పింక్ కలర్ పల్లు కలర్, తర్వాత ఎల్లో కలర్ మిడిల్లో ఇచ్చేసి మళ్ళీ పల్లు కలర్ ఇచ్చారు. దీనికి జరీ బోర్డర్ హెవీగా కనిపించే విధంగా కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకి డిజైన్ ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో సేమ్ డిజైన్ మనకి ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు, తర్వాత మనకి జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్, శారీ మొత్తం కూడా టూ కలర్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారనమాట. రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది. ఇదే సేమ్ డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే మనకి కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ కలర్ బోర్డర్లో మనకి పైన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తారు ఈ డిజైన్లో. ఇక్కడ మాత్రం కంటిన్యూగా హెవీగా కనిపించే విధంగా ఒక బోర్డర్ లాగా ఫుల్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అలాగే ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్లో కూడా మనకి టిష్యూ యాడ్ అవుతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ ఇచ్చారు, ఎల్లో కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్తో ఒక స్టార్ టైప్లో ఇలా డిజైన్ వచ్చింది. లోపల మనకి జరీతో ఒక సర్కిల్ ఇచ్చారు. అలాగే టూ కలర్స్ అండి మనకి శారీలో ఈ బోర్డర్స్ను ఏ కలర్స్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్స్ టూ కలర్స్ కాంబినేషన్తో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు మధ్యలో బూటీస్ లాగా. ఈ శారీకి బ్లౌజ్ ఓకే పళ్ళులో వచ్చిన కలర్ మేడం. ఓకే, పళ్ళు కలర్ పింక్ కలర్ ఏదైతే ఉందో కలనీత బ్యాక్గ్రౌండ్తో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇట్లా వచ్చింది, అంటే ఎల్లో మిస్ చేశారు, ఎల్లో లైన్ వచ్చింది శారీ మొత్తం అంతా కూడా. ఇక్కడ బ్లౌజ్ పార్ట్లో ఎల్లో మిస్ చేసి ఓన్లీ పింక్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 11,690 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే తులసి గారు, ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే మెటీరియల్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి సొగస్సుడి తర్మ, తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.